పనిలో ఉంటారు కాబట్టి 9 తర్వాత వచ్చే ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటే, మరి బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ ఈ మధ్య చూస్తున్నాను, మా కుర్రాళ్ళు ఇచ్చేయడం. తర్వాత మొన్న నేను ఒక గెస్ట్ హౌస్ లాడ్జి ఇందిరానగర్ లాడ్జిలో ఒక 3 డేస్ 4 డేస్ ఉన్నాను. మా ఇంటి ఓనర్ చనిపోతే వాళ్ళు రిక్వెస్ట్గా అడిగారు, మాస్టర్ గారు ఇట్లా డెడ్ బాడీని, అంటే మా ఇంటి ఓనరు నాకు అద్దెకిచ్చి ఆయన శ్రీనగర్ కాలనీలో ఈ ఏరియాలో మీ ఏరియాలోనే రెంట్కి చేరారు. ఆ ఇంట్లో వాళ్ళు డెడ్ బాడీని ఇక్కడ పెట్టద్దని చనిపోయాడు. తీసుకెళ్ళిపోండి అంటే రాత్రి 3వ తారీఖు రాత్రి నా దగ్గరికి వచ్చారు. మరి మీరు ఎక్కడైనా తలదాచుకోండి, ఈ డెడ్ బాడీని పెట్టాలి, అమెరికా నుంచి వాళ్ళ అమ్మాయి వస్తుందంటే సో అని చెప్పి మా భార్య గారిని మా అత్తగారింటికి పంపించి నేను లాడ్జీలో ఉన్నాను. ఆ లాడ్జీలో ఉన్నప్పుడు టీవీ బాగా చూసేవాడిని, ఇక అది తప్ప ఏమి లేవు. స్టూడెంట్స్ వచ్చి యాక్టింగ్ నేర్చుకునేవాళ్ళు, కానీ కొందరు మాస్టర్ గారు ఇబ్బందిలో ఉన్నారు కదా అని అట్లా బిగ్ బాస్ చూశాను. ఏంటి, ఎలా అనిపించింది షో మీకు? నాకు షో అది ఏంటంటే ఎవరో ఒక అమ్మాయి ఆడవడం, అబ్బాయి ఎలిమినేషన్ అయ్యాడు ఎవరో, అలీరాజానా, ఇక ఇవన్నీ ఏంటంటే పక్కింట్లో సంసారాన్ని తొంగి చూసినంత విధంగా ఉంది, కానీ అది ఏంటి అది దానికి అర్థం కాలేదు. సో బిగ్ బాస్ అనేది ఉండొచ్చు, అంటే ఇప్పుడున్న యువతికి అది నచ్చచ్చు. పక్కింటి ఇంట్లో కొన్ని కిటికీల్లో పేపర్లు అంటించేసి కవర్లు అంటించి పాపం సంసారం చేసుకుంటూ ఉంటారు, అంటే పేదవాళ్ళు ఉన్న మా ఇంట్లో కూడా తిరుపతిలో మాది ఒక సత్రం లాగానే ఇప్పుడు అపార్ట్మెంట్లు అంటున్నారు. సో ఆ ఇంట్లో మా ఫ్రెండ్ ఉంటే హోల్ పెట్టేవాళ్ళం, ఆ పేపర్కి హోల్ పెట్టి ఆ హోల్లో నుంచి చూసి రారా అని అరిచేవాళ్ళం. వాళ్ళు వచ్చి మా అమ్మ వాళ్ళు గొడవ పడేవాళ్ళు, అప్పుడు తెలియదు మాకు, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగేది కూడా ఆ హోల్లో చూస్తామా అనేది అది తప్పు కదా అనేది మాకు తెలియదు. ఇప్పుడు మా నాకు కాదు, నా పుట్టిన బిడ్డలు అందరూ బిగ్ బాస్ అని చూస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు చేసే పనులు అన్నీ కూడా పక్కింట్లో సంసారం జరిగేది చూసే విధంగానే ఉంది. కానీ దాన్ని దీన్ని మరి ఎంకరేజ్ చేస్తున్నారంటే మరి ఎటు పోతుందో, అది మీకు కరెక్ట్గా ఉందా? బిగ్ బాస్ చెప్పమ్మా కరెక్ట్, నిజం చెప్పు. ఇంకా అందరూ చూస్తున్నారు కాబట్టి ఇంకా అంటే దాంట్లో తప్పులు ఏం లేవమ్మా. అసలు ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అబ్బాయికి పెళ్లి అయిందో లేదో నాకు తెలియదు, కానీ అలీరాజారా పెళ్ళి లో ఒక అమ్మాయి చెప్పేది, ఎవరు ఈ అమ్మాయి అన్నా? ఆ అమ్మాయి పట్ల నాకు చాలా గౌరవం ఉండేది, V6 లో బాగా చెప్తా బిత్తిరి సచ్చి ఈ అమ్మాయి, ఈ అమ్మాయి అన్న అవునండి. ఎందుకు అంత ఏడుస్తుంది? ఇప్పుడు మొగుడు చనిపోతే ఏడవాలి, ఇప్పుడు మొగుడు చనిపోతే కూడా ఏడ్చే పరిస్థితిలో లేరు. మొగుడు పోయాడా, మొగుడిది మనకు ఎంత అమౌంట్ వస్తుందని చూసే సమాజం ఇప్పుడు. అంటే అందరూ ఆడతల్లు నేను అనట్లేదు, చాలా వరకు భర్త చనిపోతే మరి నేను చూడలేదు కదా, ఆ ఎపిసోడ్ ఒకటే చూశాను. మరి అన్నయ్యని పిలుస్తుందా, మరి ఏ అంటే అన్నయ్యని పిలవచ్చు, అంత ఓవర్ యాక్టింగ్, ఏడవటాలు, బెబ్బోలు ఎత్తిపోవటాలు, చాలా మంది అన్నారు కూడా అంటే ఏంటి అది కదా, ఇన్ని చచ్చిపోలేదు, చచ్చిపోలేదు కదా. మరి వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు చెల్లి చెలి రెండు పక్క పక్కనే ఉంటుంది, ఆరోగ్యకరమైన ఆలోచనలు, అనారోగ్యకరమైన ఆలోచనలు, ఆ అనే అచ్చరంలో రెండు ఉంటాయి. ఆరోగ్యకరంగా ఉన్న ఆలోచనలు వేరు, అనారోగ్యకరంగా ఉన్న ఆలోచనలు. అనారోగ్యం అంటే ఏంటమ్మా? చెడే కదా. ఇప్పుడు ఆ అబ్బాయి భార్య ఇవన్నీ చూసింది అనుకో, ఏంటి ఈ అమ్మాయి అంత ఏడుస్తుందంటే సోదరి సోదరుడు, ఒక దానికి ఒక హద్దులు ఉండాలి. మరి అది ఆ ప్రోగ్రామ్ ఏంటో నాకు నచ్చలేదు. మీరు చూసిన కొద్దో గొప్ప అంటే ఏవో చూసుంటారు ఎపిసోడ్లో, లేకపోతే నాగార్జున బాబు వచ్చినప్పుడు చూశాను, రమ్యకృష్ణ గారు వచ్చినప్పుడు చూశాను, ఇవే బాబా భాస్కర్ నాకు బాగా తెలుసు, అన్నయ్య అన్నయ్య అని పలకరిస్తూ ఉండేవాడు D1లో. బాబా భాస్కర్ ఏంటి ఏం మాట, వాడు మహా జోకులు వేస్తూ ఉంటాడు, చాలా మంచోడు, జోకులు వేస్తూ ఉంటాడు. ఇంట్లో కూడా అలానే ఉంటున్నారు. నేను అడిగాను మా కుర్రోళ్ళని, అడిగితే అవును జోక్స్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ ఆ అబ్బాయిని కూడా ఎలిమినేట్ ఎప్పుడు చేస్తారంటే జోకర్ లాగా చేస్తారు చూడండి అని చెప్పారు. D1లో కూడా ఫైనల్ వరకు తీసుకొచ్చారు, ఎందుకంటే ఆ అబ్బాయి కామెడీ ఎంటర్టైన్మెంట్ కావాలి, వినోదం కావాలి కదా, అంతవరకు తీసుకెళ్ళి కట్ చేసి వదిలేస్తారు. రాకేష్ మాస్టర్ ఓపెన్ హార్ట్గా మాట్లాడతాడు కదా, ఎంతవరకు కావాలి అంతవరకు తీసుకొచ్చి కట్ చేసి వదిలేస్తారు. వాళ్ళ టార్గెట్లు వేరే ఉంటాయి. అంటే ఓట్లని బట్టి కాదమ్మా, ఊరుకో తల్లి, ఇవన్నీ బిజినెస్ అమ్మా.
ఈ రంగుల రాట్నాలు బిజినెస్లన్నీ ఇంకా ఎందుకు మాట్లాడితే బాగోదు.